హై ఇయర్స్ వెల్కమ్ టు చీందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరహర వీరమల్లు సినిమా రూపొందుతుంది ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా యాభై శాతం చిత్రీకరణం జరుపుకుంది ఆ సమయంలో కరోనా తీవ్రత కారణంగా షూటింగ్ను ఆపేశారు తర్వాత భీమ్లా నాయక్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ ఈ వైపునే పూర్తి ఫోకస్ పెట్టారు అలా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది ఈ కథ పదిహేడవ శతాబ్దంలో నడుస్తోంది అందువల్ల ఆ కాలంలోని నిర్మాణాలకు సంబంధించిన సెట్స్ వేశారు ఎప్పటికప్పుడు ఇక షూటింగ్ పనులు మొదలవుతుందని అభిమానులు అనుకుంటున్నారు కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది వచ్చే నెలలో ఈ సినిమా తదుపరి స్కెడ్యూల్ను మొదలు పెట్టనున్నట్టు చెబుతున్నారు పవన్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట పవన్ కళ్యాణ్ తన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక అంశంతో హరహర వీరమల్లు సినిమా చేయబోతున్నాడని అనగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం రిలీజ్ స్టేట్ పలుమార్లు వాయిదా పడింది రిలీజ్ డేట్ మూడు సార్లు మార్చారు వచ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా దసరాకి వాయిదా పడింది షూటింగ్ పనులు మొదలు కాకపోవడంతో దసరా నుంచి వచ్చే ఏడాదికి ఈ సినిమా వాయిదా పడింది ఆదివారం రోజు పోస్టర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు మార్చ్ ముప్పైవ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది మార్చ్ ముప్పైనా ఈ సినిమా వస్తుండటంతో వీరమల్లో సూపర్ హిట్ కావడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు దాని వెనుక బలమైన సెంటిమెంట్ ఉంది ఎందుకంటే అదే డేట్కు వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్ విజయాన్ని సాధించింది రామ్ చరణ్ కెరియర్లోని ఈ చిత్రం మెమరబుల్గా నిలిచిపోయింది దాంతో సెంటిమెంట్ పరంగా వీరమల్లు కూడా రికార్డులు బ్రేక్ చేస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా అలరించనుంది అర్జున్ రాంపాల్ నార్గీస్ ఫక్రీస్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జనం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మీ సాకి Please subscribe to GNN TV